ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఆయన సీనియర్ మంత్రి సుదీర్ఘ అనుభవం ఉంది కానీ ఇప్పుడు హఠాత్తుగా అలకబోనారు తన అసంతృప్తిని వెళ్లగక్కారు బహిరంగంగానే తన ఆగ్రహాన్ని వెలుబుచ్చారు ఇది అలాంటి అలాంటి విషయాల్లో కాదు కేవలం తనకు సెక్యూరిటీ కల్పించలేకపోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు ఈ విషయాన్ని బాహాటంగానే వెల్లడించారు దాంతో ఇదొక పెద్ద చర్చకు దారితీస్తుంది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనేక డక్కా ముక్కలు తిన్న నాయకుడైన అనేక మంది సీనియర్ నేతలతో కలిసి పనిచేశారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ వంటి నాయకులతోనే ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి అలాంటి నాయకుడు ఇప్పుడు మొదట తనకు తగిన పోర్ట్ఫోలియో కట్టబెట్టలేదన్న అసంతృప్తితో చాలా కాలంగానే ఉన్నారు ఆ అసంతృప్తిని ఆయన బయటకు వెలిబుచ్చకుండానే ఎంతకాలం గడుపుతూ వచ్చారు కానీ ఇప్పుడు హఠాత్తుగా తనకు తగినటువంటి భద్రత కల్పించడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వెలుబుచ్చారు తనకు అవసరమైనటువంటి స్థాయిలో సెక్యూరిటీని ఇవ్వడం లేదంటూ ఆనో రామనారాయణ రెడ్డి చెప్పుకొస్తున్నారు చివరకు తనకున్న వ్యక్తిగత భద్రతలో ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్ని వెంటబెట్టుకుని తిరుగుతున్నానంటూ మంత్రి చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రీతిలో తాను వ్యవహరించానని సొంత సెక్యూరిటీతో సాగానని మంత్రి మాట్లాడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం సాగుతుంది అన్న చర్చకు ఆస్కారం ఇస్తుంది మంత్రి ఈ రీతిలో అసంతృప్తి వెలుబుచ్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది కీలకంగా మారింది తనకు రక్షణ కల్పించాల్సినటువంటి యంత్రాంగం తగిన రీతిలో స్పందించడం లేదని సీనియర్ మంత్రే మాట్లాడే పరిస్థితి రావడం కీలకమైనటువంటి అంశం వాస్తవానికి తనకు తగిన పోర్ట్ఫోలియో లేదని తగిన ప్రాధాన్యత లేదని మంత్రివర్గంలో తనకు ఇవ్వాల్సినంత గౌరవం కూడా దక్కడం లేదని నారాయణ రెడ్డి అభిప్రాయపడుతున్నట్టుగా చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆయన నేరుగా తన సెక్యూరిటీ అంశాన్ని ప్రస్తావిస్తూ తన అసహనాన్ని వెలుబుచ్చినటువంటి నేపథ్యంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా భావిస్తున్నారు చంద్రబాబు మంత్రివర్గంలో అందరికన్నా సీనియర్ నాయకుడిగా ఉన్న ఆనవ్ రామ్నారాయణ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దీని పరిణామాలు ఎట్లుంటాయి దీని ప్రభావం ఏ రీతిలో ఉండబోతుంది అన్నది కీలకమైన విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ వేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్